పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 2 రూపాయల చొప్పున తగ్గించినట్లు తెలిపారు. తగ్గిన ధరలు రేపు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నట్లు ఆయిల్ కంపెనీలు ట్వీట్ చేశాయి. ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు. దేశ సంక్షేమం కోసం మోదీ అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ పై 2 రూపాయల చొప్పున తగ్గించినట్లు తెలిపారు. తగ్గిన ధరలు రేపు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నట్లు ఆయిల్ కంపెనీలు ట్వీట్ చేశాయి. ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు. దేశ సంక్షేమం కోసం మోదీ అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావుపై భూకబ్జా కేసు నమోదైంది. ఆదిబట్లలో 2 ఎకరాల భూమిని కబ్జాకు ప్రయత్నించారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఓఎస్ఆర్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్. ల్యాండ్ ఫెన్సింగ్ తొలగించి హద్దురాళ్లు పెట్టారని తెలిపారు. దీంతో కన్నారావుతో పాటు 36 మంది బీఆర్ఎస్ నేతలపై 307, 447, 436, 436, 148, 149, 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. 5 గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. మిగతా వాళ్లు పరారీలో ఉన్నారు. కన్నారావు బెంగళూరులో ఉన్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. అతడి కోసం 3 బృందాలతో గాలిస్తున్నారు. మాజీ డీఎస్పీ ప్రణీత్రావును కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పంజాగుట్ట పోలీసులు. వారం రోజుల పాటు ఇవ్వాలని కోరారు. బిల్పై విచారణ చేపట్టిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రణీత్రావు న్యాయవాదిని ఆదేశించారు. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు మరోసారి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా మరోసారి కొట్టివేసింది ఏసీబీ కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు. గొర్రెల స్కామ్ కేసు విచారణ వేగవంతం చేశారు ఏసీబీ అధికారులు. పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య, జాయింట్ డైరెక్టర్ అంజలప్పను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. గతంలో ఇదే కేసులో 4 ఆఫీసర్లు జైలుకెళ్లారు. దీంతో ఇప్పటి వరకు గొర్రెల స్కామ్లో అరెస్ట్ అయిన వారి సంఖ్య 6కు చేరుకుంది. జీహెచ్ఎంసీలో గంజా డ్రగ్స్ కేసులు పెరిగిపోతుండటంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. డ్రగ్స్ సప్లై ఎక్కువగా ఉన్న సైబరాబాద్ లో స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసు ఉన్నతాధికారులు. స్పెషల్ టాస్క్లు నిర్వహించే ఎస్ఓటీ టీమ్స్ ని ఎక్స్క్లూజివ్ గా డ్రగ్స్ గంజాయి నియంత్రణకు నియమించారు. దీంతో ప్రతిరోజు కమిషనరేట్ అంతా సెర్చ్ చేస్తూ డ్రగ్స్ పెడ్లర్స్, గంజాయి సప్లయర్స్ ని అరెస్ట్ చేస్తున్నారు. సిటీలో గంజాయి, ఎల్ఎస్డి, ఎండిఎంఏ, కొకైన్ వంటి డ్రగ్స్ పై సైబరాబాద్ పోలీసులు ప్రత్యేక నజర పెట్టారు. ఇటీవల గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వినియోగం జరిగిన ఘటనతో అప్రమత్తమైన సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి డ్రగ్స్ నియంత్రణకు ఎస్ఓటీ బృందాల్ని రంగంలోకి దించారు. దీంతో కమిషనరేట్ పరిధిలో ఎస్ఓటీ బృందాలు వరుస దాడులు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే గత వారం రోజులుగా కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో రైడ్స్ చేసి గాంజా పెడ్లర్స్, సప్లయర్స్ ని అరెస్ట్ చేశారు. నానక్రామ్గూడలో గంజాయి అమ్ముతున్న లేడి నీతుభాయ్ ఇంట్లో ఎస్ఓటీ పోలీసులు సోదాలు నిర్వహించి భారీగా గంజాయి, క్యాష్ ని పట్టుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. 20 కేజీల గంజాయితో పాటు 20 లక్షల నగదును సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. గతంలో 2 సార్లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ నీతుభాయ్ పట్టుబడింది. దీంతో ఆమెపై పీడీ యాక్ట్ కూడా పెట్టారు. 7 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి తిరిగి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అదే దందా మొదలుపెట్టింది. జీడిమెట్లలోని రామరెడ్డి నగర్ లో బీహార్ కు చెందిన శిబు కుమార్ కిరాణా షాప్ లో 11,500 విలువ చేసే 150 గంజాయి చాక్లెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. గంజాయి చాక్లెట్స్ ని ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. పటాన్ చెరువులోను గంజాయి చాక్లెట్స్ ని అమ్ముతున్న ఓ వ్యక్తిని పట్టుకున్నారు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. బీహార్ కు చెందిన సీతారాం సింగ్ కిరాణా షాప్ లో 30,000 విలువైన గంజాయి చాక్లెట్స్ ని పట్టుకున్నారు. నిజాంపేటలోని శేఖర్ పాన్ షాప్, కింగ్స్ పాన్ షాప్లపై బాలనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. 16,000 విలువ చేసే నిషేధిత సిగరెట్స్ ని సీజ్ చేశారు. అటు మాదాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్ దగ్గర గంజాయి ప్యాకెట్స్ అమ్ముతున్న 2 యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల నుంచి 1 కేజీకి పైగా గంజాయి ప్యాకెట్స్ ని స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులకు, కూలీలకు గంజాయి ప్యాకెట్లను అమ్ముతున్నట్లు తెలిపారు పోలీసులు.
అలాగే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర ఎల్ఎస్డీ డ్రగ్ తో వెళ్తున్న లా విద్యార్థి కుమ్మరి విశాల్ సాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని 5 ఎల్ఎస్డీ పేపర్స్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాజన్న నగర్ ఎంఎం పహాడ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ షకీల్ అత్తాపూర్ రోడ్ లో ఆటోను పెట్టుకుని గంజాయిని అమ్ముతుండగా ఎస్ఓటీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి 210 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్ర నగర్ లోని ఓ బెగ్గర్ 20 గ్రాముల గంజాయి అమ్ముతుండగా ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. మరోవైపు శంకర్పల్లిలో పంట పొలంలో గంజాయి పండిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. సుధీర్ అనే వ్యక్తి మొక్కజొన్న పంటలో ఎవరికీ తెలియకుండా గంజాయిని పండిస్తుండగా పట్టుకున్నారు. 125 గంజాయి మొక్కల్ని ధ్వంసం చేశారు. సిటీలోని వివిధ ప్రాంతాల్లో గంజాయి డ్రగ్ పెడ్లర్లు సప్లయర్స్ ని అదుపులోకి తీసుకుంటున్న ఎస్ఓటీ పోలీసులు తదుపరి విచారణ కోసం సంబంధిత పీఎస్లకు అప్పగిస్తున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నారు లోకల్ లాండ్ ఆర్డర్ పోలీసులు. జీహెచ్ఎంసీలో గడిచిన 3 నెలల్లో 439 అక్రమ నిర్మాణాలను కూల్చివేశామన్నారు కమిషనర్ రొనాల్డ్ రాస్. అనధికార నిర్మాణాల గుర్తింపు, కట్టడాల కూల్చివేత నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. టీఎస్ బీపాస్ ద్వారా అనుమతులు తీసుకునే నిర్మాణాలు చేయాలని సూచించారు. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లు గుర్తించేందుకు జోనల్ కమిషనర్ నేతృత్వంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. ప్రారంభ దశలో ఉన్న నిర్మాణాలను వెంటనే గుర్తిస్తున్నామన్నారు. మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్లో ఖేలో ఇండియా జీతో ఇండియా కార్యక్రమంలో భాగంగా ఏబివి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ క్రీడలను ప్రారంభించారు కిషన్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మహిళలను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. హిమాయత్ నగర్ డివిజన్ పరిధి సంజయ్ గాంధీ కాలనీలో ఎంపీ నిధులతో వేసిన పవర్ బోర్డును ప్రారంభించారు కిషన్ రెడ్డి. బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఫ్రెషర్స్ డే, యాన్యువల్ డే సెలబ్రేషన్లు ఘనంగా జరిగాయి. లా కాలేజ్ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించగా హైస్కూల్ విద్యార్థులకు యాన్యువల్ డే సెలబ్రేషన్లు జరిగాయి. చీఫ్ గెస్ట్గా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్, విద్యాసంస్థల కరెస్పాండెంట్ సరోజ, తల్లి విమల హాజరయ్యారు. సెలబ్రేషన్ల సందర్భంగా నిర్వహించిన కల్చరల్ యాక్టివిటీస్ అందరినీ ఆకట్టుకున్నాయి. పేద విద్యార్థుల కోసం తమ తండ్రి కాక వెంకటస్వామి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ని ఏర్పాటు చేశారన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. అంబేద్కర్ కాలేజ్ ఏర్పాటు చేసి 50 పూర్తయిందన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ లో లా కాలేజ్ 2024 ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్న విద్యార్థులకు గొప్ప భవిష్యత్తు ఉంటుందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. I want all the young students who are joining our college now, the freshers of 3YC and 5YC. You have a great future, you have a great understanding in terms of learning, you have a great faculty here, you have our teachers who are willing to cooperate with you. So take this further, and I want all the students who are joining us in our college, we'll see that you get all the best facilities, study well and get a bright future. Competition is going to be very huge, mark that. The man who's got a larger extent in terms of brain mobilization will certainly be taken into consideration. So take this as a factor that you are competing with each other. ఆ తర్వాత జరిగిన అంబేద్కర్ హైస్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. ప్రతి ఒక్కరూ గొప్పగా చదువుకోవాలని పిలుపునిచ్చారు. గొప్ప చదువులే సొసైటీలో తమను గొప్ప స్థాయిలో నిలబెడతాయన్నారు వినోద్. ఇక్కడ ఉన్న పిల్లలకు నాది ఒకటే సందేశం, మీరందరూ మంచిగా చదువుకోండి, ఫోకస్ చేయండి, పని స్కూల్ స్టడీస్ని డ్రాప్ అవుట్ కాకండి, ఇగ్నోర్ చేయకండి. స్టడీస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు కాన్సన్ట్రేట్ చేసి సరిగ్గా చదువుకుంటే సొసైటీలో మాట్లాడడానికి ఒక పెద్ద ధైర్యం వస్తుంది. వచ్చే ఎగ్జామ్స్ కూడా, వచ్చే కలీగ్స్ కూడా 10వ క్లాస్ రాస్తున్నారంట, వాళ్ళందరికీ ఇది కీలకమైన ఎగ్జాము. ఈ ఎగ్జామ్లో మీరు మంచిగా రాసి మంచిగా మార్కులు సంపాదించుకుంటే మీకు ఫ్యూచర్లో పోనీకి కూడా ఒక అకాడమిక్ కెరియర్ రెడీ అవుతుంది. 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు విద్యాసంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్. తల్లి విమల వారికి పరీక్ష సామాగ్రిని అందించారు. విద్యాసంస్థల అభివృద్ధికి 5,000 రూపాయలను అందించారు విమల. మై డియర్ చిల్డ్రన్స్,
చాలా సంతోషంగా ఉంది బాబు. మీరందరూ చదువుకుని బాగా పైకి మంచి ఫస్ట్ ర్యాంకులో తెచ్చుకుని వృద్ధిలోకి రావాలి బాబు. ఇది దేవుణ్ణి కోరుకుంటున్నాను. లేదు, గాడ్ బ్లెస్ యూ బాబు. అంబేద్కర్ విద్యా సంస్థల్లో లా కాలేజ్ ప్రెషర్స్ డే, హై స్కూల్ యాన్యువల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సినిమా, ఫోక్ సాంగ్స్ కు విద్యార్థులు ఆడిపాడారు. కార్యక్రమంలో లా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సృజన, అకాడమిక్ డైరెక్టర్ రిషికాంత్, జాయింట్ సెక్రటరీ పివి రమణకుమార్, ఫ్యాకల్టీతో పాటు స్టూడెంట్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని లింగ వివక్ష లేకుండా పెంచినప్పుడే ఉన్నత శిఖరాలకు వెళ్లగలరన్నారు మంత్రి సీతక్క. మహిళా శిశు సంక్షేమ శాఖ, సీనియర్ సిటిజన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని, తమ ప్రభుత్వం అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో అంగన్వాడీలను మరింత బలోపేతం చేస్తామన్నారు సీతక్క. వలస కూలీలు ఉండే ప్రాంతాల్లో అంగన్వాడీ మొబైల్ క్యాంటీన్లను ఏర్పాటు చేసి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. 90 రోజుల్లోనే తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్లిందని చెప్పారు సీతక్క. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజాకర్షకమైన పథకాలు రూపొందిస్తామని చెప్పారు. ఉద్యమం నుంచి బయటకు వచ్చాక ప్రజాసేవ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానన్నారు మంత్రి సీతక్క. ప్రత్యేకమైన అభినందన, ఆత్మీయ అభినందన. ప్రతిభ పురస్కారం తీసుకున్నటువంటి మహిళా సోదరి మనులు అమ్మల యొక్క స్టోరీస్ చాలా గొప్పగా ఉంది. మరి ఒక దిక్కు రైల్వే పోలీస్ కావచ్చు, తర్వాత అటు నుంచి చెల్లే గూడూరు నుంచి ఒకే కాలుతో అద్భుతమైనటువంటి నృత్యాలు ప్రదర్శించడం కావచ్చు, ఒక టీచర్గా తన జీవితంలో ఉంటూ తనకు వచ్చినటువంటి సంపాదనను మరి ఎవరు లేరని బంధువులందరూ ఏదో ఆశపడొస్తే అట్లా కాదు ఇదో సొసైటీకి ఇవ్వాలని ఒక టీచర్ అమ్మ మన వారి స్టోరీ కూడా చాలా అద్భుతంగా ఉంది. నాట్యంలో కవులు, కళాకారులు, అదేవిధంగా టప్పు కొట్టినటువంటి ముచ్చర్ల నాగారం అమ్మ, ఇట్లా ఒక్కొక్కరు ఈ స్టేజ్ మీద ప్రజాసేవలో అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా తమ జీవితాలను మలుచుకొని మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు వారికి మరి ఈ ప్రతిభా పురస్కారాలను ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా మేము తలదూర్చలే, కమిటీ సెలెక్షన్ చేసింది ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇవ్వాలి. ఎవరు కూడా ఇన్వాల్వ్ కాలేదు. ఇక్కడటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జెన్యున్గా వాళ్ళ యొక్క కృషికి ఈ యొక్క గౌరవం దక్కింది తప్ప ఇందులో ఎవరి రికమెండేషన్స్ ఎవరి ఏమీ లేదు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి మన స్టాఫ్ అంతా కూడా నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. అందరికీ మంచి జరగాలి, పిల్లలకు మంచి ఫీడింగ్ ఉండాలి, అదేవిధంగా ఉద్యోగుల కష్టాలను కూడా అర్థం చేసుకొని కింది స్థాయి ఉద్యోగుల యొక్క అవసరాలను కూడా తీర్చడం కోసం, మరి అదేవిధంగా మహిళల యొక్క సమస్యలను కూడా పరిష్కరించడం కోసం, రకరకాల కొత్త పథకాలను కూడా ప్రవేశపెట్టడం కోసం వారు మేఘో మదనం చేసిస్తున్నటువంటి స్టాఫ్, ముఖ్యంగా కరుణ గారు, వారందరూ కూడా మరి కాంతి వెస్లి గారు, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి రివ్యూలో అనేక గొప్ప కార్యక్రమాలను కూడా రేపు రేపు రాబోయేటువంటి కాలంలో అమలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలని డిమాండ్ చేశారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. విద్యానగర్ బీసీ భవన్లో బీసీ నాయకులు నిర్వహించిన మహాదీక్షకు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మద్దతు తెలిపారు. పెరిగిన ధరల ప్రకారం మెస్ ఛార్జీలు పెంచాలన్నారు ఆర్ కృష్ణయ్య. ఉద్యోగులకు జీతాలు పెంచడంలో లేని ఇబ్బంది, విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచడానికి ప్రాబ్లం ఏంటని ప్రశ్నించారు. సంక్షేమ హాస్టల్స్, గురుకుల పాఠశాల విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మెస్ ఛార్జీలు, స్కాలర్షిప్లు పెంచాలన్నారు ఆర్ కృష్ణయ్య. రాష్ట్రాలలో పాఠశాల హాస్టల్లో, గురుకుల పాఠశాల హాస్టల్లో చదివే దాదాపు 15 లక్షల మంది విద్యార్థుల యొక్క మెస్ ఛార్జీలను పెంచాలని పెరిగిన ధరల ప్రకారం పెంచమంటున్నాం. ఇప్పుడున్న మెస్ ఛార్జీలు 6 ఏళ్ల కింద ఫిక్స్ చేశారు. 6 ఏళ్ల నుంచి ధరలు
నిత్యావసర వస్తువుల ధరలు, పప్పు ధరలు, ప్రతిదాని ధరలు రెట్టింపైనాయి. కానీ మెచ్చార్జీలు పెంచలేదు. కాబట్టి మెచ్చార్జీలు పెరిగిన ధరల ప్రకారం పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు వందలాది మంది విద్యార్థులు దీక్ష చేపట్టారు. అయితే ప్రభుత్వము, కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 3 నెలలే, మేము రాని దడివే అందరు బతుకులు మారితే సుఖంగా మంచి అన్నం తింటారు, విద్యార్థులకు మంచి సౌకర్యాలు కల్పిస్తామని ఎన్నో గొప్పలు చెప్తే మేము అందరం నమ్మాం. కానీ నేడు ఇప్పటి వరకు 3 నెలలు దాటితే కూడా ఎలాంటి సౌకర్యాలు కానీ ఎలాంటి వసతులు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు మెరుగుపరచలేదు. ఒక ప్రతి హాస్టల్లో ఒక విద్యార్థికి, కాలేజీ విద్యార్థికి 15 రూపాయలకు ఒక పూట భోజనం. సిగ్గుందా వీళ్ళకి? అయితే దాంట్లో బిస్కెట్ రాదు, చాక్లెట్ రాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి హాస్టల్లో తింటే అప్పుడు తెలుస్తుంది. అట్లా తినకుండా ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటే నకలాలు చేస్తున్నారు. అందుకే మంత్రులు, ఐఏఎస్ అధికారులు, కలెక్టర్లు హాస్టల్లో వచ్చి ఒక పూట భోజనం చేసి హాస్టల్లోనే నిద్రపోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. రెండవది, ఈ మెచ్చార్జీలను పెరిగిన ధరల ప్రకారం పెంచకపోవడంతో మెను కూడా పాటించడం లేదు. ప్రభుత్వం పెట్టిన మెనునే పాటించడం లేదు. నీళ్ళ లాంటి చారు, చట్టి లాంటి కూరగాయలు, చాలి చాలి పద్ధతులతో హాస్టల్ విద్యార్థులు నరక జీవితం అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, మంత్రులు జోక్యం చేసుకొని మెచ్చార్జీలు పెంచాలి. లేని పక్షంలో మంత్రులను, ఎమ్మెల్యేలను గెరావు చేస్తామని హెచ్చరిస్తున్నా. రెండవది, పాకెట్ మనీ కూడా అమ్మాయిలకు చాలా పైసలు లేక ఇబ్బంది పడుతున్నారు. 1000 రూపాయల పాకెట్ మనీ ఇస్తామని మాట ఇచ్చారు, ఇంకింతవరకు జీవో రాలేదు. 1000 రూపాయల పాకెట్ మనీ, అబ్బాయిలకు 500 రూపాయల పాకెట్ మనీ ఇస్తూ జీవో జారీ చేయాలి. అదేవిధంగా పాఠశాల హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఉస్మానియా వర్సిటీ చరిత్రలో మరొక మైలురాయికి బీజం పడిందన్నారు వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్. ఉస్మానియా ఫౌండేషన్ భవన్ కు శంకుస్థాపన చేశారు. పూర్వ విద్యార్థుల నుంచి ఫండ్స్ సేకరించి వాటితో వర్సిటీ అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ ఫండ్స్ కు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుందన్నారు. ఎవరైతే విరాళాలు ఇస్తారో వారి పేర్లను ఆయా బిల్డింగ్లకు, రూమ్లకు పేరు పెడతామన్నారు. కార్యక్రమంలో వర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు. అలమ్నే అసోసియేషన్ దాని యొక్క యాక్టివిటీస్ కొంత మేరకు జరగడం జరిగింది. ఈ ప్రయత్నం ఇంతకుముందు కూడా కొంత జరిగింది, కానీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ మేము వచ్చిన తర్వాత మేము ఏర్పాటు చేసుకున్నటువంటి 21-point ఎజెండాలో భాగంగా ఏవి కార్యక్రమాలు చేపట్టాలనో ఈ వచ్చే 10 సంవత్సరాలు కాదు ఉండేటువంటి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. ఆ ప్రణాళికలో భాగంగా ఈ యొక్క ఉస్మానియా ఫౌండేషన్ ఏర్పాటు చేయాలి. ఆ ఉస్మానియా ఫౌండేషన్ యొక్క లక్ష్యం ఏంటి కనుక చూసినట్లయితే, దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కానీ భారతదేశంలో ఐఐటీలు, ఐఎంలలో, సెంట్రల్ యూనివర్సిటీలలో, ప్రతి యూనివర్సిటీలో కూడా, ప్రతి ఐఐటీ ఐఎంలో కూడా ఫౌండేషన్ ఏర్పాటు చేసుకుని వాటిని అభివృద్ధికి దోహదం చేయగలిగింది. రాష్ట్రంలో జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు బండ్లగూడ జాగిరి కార్పొరేషన్లో పరీక్ష కేంద్రాలను సందర్శించారు మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర. కార్పొరేషన్ పరిధిలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇంటర్ ఎగ్జామ్స్ ముగియడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ని మేము పరిశీలన చేస్తూ ఉన్నాం. పట్టణంలోని ముఖ్యంగా అన్ని సెంటర్లు గత వారంలో, రోజుకు 2-3 సెంటర్లు చొప్పున గత వారం నుంచి, గత వారంలో కొన్ని చూసాం, ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నాం. ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా రోజుకు 2-3 సెంటర్లు పరిశీలన చేస్తున్నాం. జరుగుతున్న పరీక్ష జరుగుతున్న విధానాన్ని పరిశీలన చేసి వారికి అవసరమైన సలహాలు, సూచనలు కూడా ఇస్తూ ఉన్నాం. ఏదైనా పరీక్షలో అవకతవకలు జరిగే అవకాశం లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వ మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా అమలు జరగడానికి మా ముందుగా మేము హాజరు తీసుకొని ప్రయత్నం చేస్తాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో పరిసరాల పరిశుభ్రంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్ఎంసీ సిబ్బంది. ప్రజలు తమ ఇంటితో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఉప కమిషనర్ రవికుమార్. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి అత్తాపూర్ డైరీ ఫామ్ చౌరస్తా, హైదర్గూడ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు బ్యాండ్ కొడుతూ ర్యాలీ చేశారు. ఖాళీ ప్రాంతాల్లో చెత్త వేసిన వారికి జరిమానా విధిస్తామన్నారు జీహెచ్ఎంసీ అధికారులు.
ధరణి పోర్టల్లోని లొసుగులతో కొందరు పేదల భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు ధరణి ప్రత్యేక కమిటీ అధ్యక్షులు కోదండరెడ్డి. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం బొమ్మరాజ్పేట గ్రామంలో పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని నిషేధిత జాబితాలో ఉన్న భూముల వివరాలు, పేర్లు తప్పులుగా నమోదయ్యాయని రైతులు తెలిపారు. రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు కోదండరెడ్డి. కార్యక్రమంలో రైతులు, ధరణి లీగల్ అడ్వైజర్లు పాల్గొన్నారు. ఇలాంటి లోపాలనే మీకు ఏం బాధలు అని చెప్పేసి మేము వాళ్ళ దగ్గరికి పోతే మీరు ఇక్కడికి కాదు మీ క్షేత్ర స్థాయిలోకి వచ్చి మేము కనుక్కుంటామని చెప్పి ధరణి లోపం వల్ల ధరణిలో ఉన్న లుసుకులతోటి ఆ ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళ థంబ్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే సీసీఎల్ వాళ్ళ నుంచి ఉంటారో వాళ్ళంతా ఒక ఇది ఒక మాఫియా ముఠా లాంటిగా ధరణి కనబడుతుంది. ఎందుకంటే ధరణి పెట్టడమే డబ్బుల కోసం పెట్టుకోరు, అది సీసీఎల్ పోతే సీసీఎల్ ఆయన ఏలు ముద్ర పెట్టడానికి కింది ఉన్న వాళ్ళు అడుగుతారు. మన సత్యనారాయణ గారు మన రెడ్డి హ్యాండ్గా దొరికిర్రు. అట్లా చాలా మంది నేను ఒక ఇద్దరు ముగ్గురికి నేను దగ్గరుండి వాళ్ళకి ఇబ్బంది అంటే నేను తీపిచ్చిన గిట డబ్బులు ఇచ్చి తీపించుకోవడం జరిగింది. అంటే చాలా ఘోర పరిస్థితిగా తయారైపోయింది ధరణిని దాన్ని వెంటనే రద్దు చేసి యథావిధిగా చేసుకుని మా పాత పాదుబుక్కు లెక్క చేస్తే చాలా సంతోషం. బ్లాక్ లిస్ట్ లో మాత్రం దగ్గర 584 ఎకరాలు ఉంది. ఇది ఒక సర్వే నెంబర్ అంటే 323 నుంచి 408 దాకా బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. మా మళ్ళీ ఒక విలేజ్ లో పోతే ఒక 45 నుంచి 50 ఎకరాలు ఆ విలేజ్ లో ఉన్నాయి. ఎకరం 6 ఎకరానికి బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. దాని ధరణి వెంటనే రద్దు చేయాలని అయితే మేము కోరుకుంటా ఉన్నాం. ధరణి సమస్యల పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుందో విస్తృతంగా అధ్యయనం చేస్తూ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఇటీవల ప్రభుత్వము ఒక స్పెషల్ డ్రైవ్ అనౌన్స్ చేయడం జరిగింది. ధరణి సమస్యల పరిష్కారం కోసం ఏవైతే ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారానికి 1వ తారీఖున స్పెషల్ డ్రైవ్ మొదలైంది, 17వ తారీఖు దాకా కొనసాగుతుంది. ధరణిలో ఏదైతే 245,000 దరఖాస్తులు ఈ రోజున పెండింగ్ లో కనపడుతున్నాయో వాటన్నిటికీ తహసీల్దార్ స్థాయి నుంచి సీసీఎల్ వరకు అధికారాల వికేంద్రీకరణ చేసి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఒక అవకాశం కల్పించాం. రాబోయే రోజుల్లో మరింతగా దీని మీద అధ్యయనం జరగబోతుంది. ఎందుకంటే సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కాబట్టి చట్టంలో ఏ మార్పులు కావాలి, వ్యవస్థలో ఏ మార్పులు తేవాలి, అందులో భాగంగానే ఈ రోజున బొమ్మరాజుపేట గ్రామానికి రావడం జరిగింది. తహసీల్ కార్యాలయం కూడా వెళ్తాము. ఇక్కడ రైతులు దశాబ్దాలుగా భూమి హక్కులు అనుభవిస్తూ భూమి వాళ్ళ చేతిలో ఉండి కాగితాలు ఉండి కూడా ధరణిలో ఉన్న కొన్ని చిక్కుల వల్ల ఇబ్బందులు వారు ఎదుర్కొన్నట్టుగా మా దృష్టికి తీసుకొచ్చారు. నిషేధ జాబితాలో చేరిపోయిందని, ఇనాం భూముల మీద అప్పీలు ఉన్నాయని, కోర్టు కేసులు ఉన్నాయని, ఇవన్నీ ఉండటం వల్ల అవసరానికి భూమి అమ్ముకోవాలన్నా కష్టంగా ఉంది, నిషేధ జాబితాలు ఉన్నాయి, చిక్కులు ఉన్నాయని వారు చెప్తున్నారు. వారి సమస్యలేంటో ఇక్కడికే స్థానికంగా క్షేత్రస్థాయికి వచ్చి తెలుసుకొని వాటిని ఆధారంగా ఇంకేం బాగా చేస్తుంటుంది, ధరలు ఇంకేం చేయొచ్చో ఒక అవగాహన కోసం ఈ రోజున పెద్దలు కోదండ్రి గారు నేను రావడం జరిగింది. వాళ్ళు చెప్పినవన్నీ విన్నాము. వాళ్ళు చెప్పిన కొన్ని సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలు కూడా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం మంచి ఫిట్మెంట్ తో పీఆర్సీని ఇవ్వాలని కోరింది తెలంగాణ రాష్ట్ర 4వ తరగతి ఉపాధ్యాయుల సంఘం. హైదరాబాద్ బీఆర్కే భవన్లోని పీఆర్సీ కమిషన్ సభ్యులను కలిసి మెమరాండం అందజేశారు. గతంలో ఉద్యోగులకు మంచి పీఆర్సీ, పెండింగ్ లో ఉన్న 3 డీఏలను ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే ఆంధ్రలో పనిచేస్తున్న ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని కోరారు. కలిసిన వెంటనే రిపోర్టు సబ్మిట్ చేసినాం. సబ్మిట్ చేయగానే మళ్ళీ ఏప్రిల్లో పిలుస్తానన్నాడు. ఏప్రిల్ పిలిచినాక మా డిమాండ్స్ సానుకూలంగా స్పందించి ఏప్రిల్లో పిలుస్తానన్నాడు. మా యొక్క కేంద్ర సంఘ కార్యవర్గము మరియు 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల సమక్షంలో మరి ఈరోజు పీఆర్సీ కమిషనర్ గారికి మా యొక్క సంఘం ద్వారా రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం మాకు. ఉద్యోగుల ప్రభుత్వం ఇది, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఉద్యోగుల క్షేమం కోరే ప్రభుత్వం. మాకు రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్యమంత్రి గారు మా యొక్క క్షేమం కోరుతారు, మాకు మంచి పీఆర్సీ ఇస్తారని చెప్పేసి నమ్మకం ఉంది. మాకు మొన్న మా యొక్క మీటింగ్ వచ్చి కూడా వారు చెప్పడం జరిగింది, మీకు మంచి పీఆర్సీ ఇస్తాను, మీకు పెండింగ్ ఉన్న డీఎల్ కూడా ఇస్తానని చెప్పేసి ప్రామిస్ చేయడం కూడా జరిగింది. మేము ఏదైతే వారు ప్రభుత్వ పథకాలు చేపడుతున్నాడో మా యొక్క తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం పక్షాన, రాష్ట్ర సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. 33 జిల్లాల్లో పనిచేసే మా యొక్క 4వ తరగతి ఉద్యోగ సోదర సోదరులందరూ కూడా వారు చేపట్టే కార్యక్రమంలో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని విజయవంతం.